హాయ్ శేఖర్ గారు. హాయ్. మనం మాట్లాడుకున్నట్టు ఈ వీక్ లో మాత్రం ఓటింగ్స్ పరంగా చూస్తే సోనియా లీస్ట్ లో ఉంది. అంటే లీస్ట్ టూ పొజిషన్స్ చూసుకుంటే పృథ్వీ అండ్ సోనియా లీస్ట్ లో ఉన్నారు. ఒకవేళ ఆడియన్స్ ప్రకారం ఓట్స్ ప్రకారం చేస్తే డెఫినెట్లీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు చేయాలి ఎలిమినేషన్ అయితే మనం అనుకున్నాము. బట్ మనం ఇంకోవైపు ఆలోచిస్తే వీళ్ళ ద్వారా ఎక్కువ కంటెంట్ లభిస్తుంది బిగ్ బాస్ కి. సో అంత ఈజీగా ఎలిమినేట్ అవ్వరేమో అని ఇంకొక ఆలోచన. బట్ ఒకవేళ నిజంగానే ఆడియన్స్ ప్రకారం వీళ్ళని ఎలిమినేట్ చేసి ఎప్పుడు ప్రతి సీజన్ లో సీక్రెట్ రూమ్ కి ఒక కంటెస్టెంట్ ని పంపించి తర్వాత మళ్ళీ రెండు మూడు రోజుల నుంచి తీసుకొస్తారు కదా. సో ఈసారి కూడా వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి పంపిస్తారు అనేది ఒక టాక్ వినిపిస్తుంది. మరి మీరేమంటారు దీనికి? సీక్రెట్ రూమ్ కి సంబంధించి ఎందుకనంటే సీక్రెట్ రూమ్ అనే ఇప్పుడు ప్రతి సీజన్ లోని సీక్రెట్ రూమ్ కి పంపించడం వల్ల మంచి టైం చూసి వాళ్ళని ఎలిమినేట్ చేసి ఎవరినైనా కంటెస్టెంట్ ని సేవ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎలిమినేషన్ అని అంటే చేసేస్తారు ఆ వారంలో. ఎలిమినేషన్ పక్కగా జరిగిపోతుంటది. అదే కంటెస్టెంట్ తో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎందుకనంటే ఆడియన్స్ అందరూ కూడా ఇప్పుడు సోనియాని తప్పనిసరి ఇప్పుడు బిగ్ బాస్ ఎలిమినేషన్ చేసినా కూడా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అయితే అక్కడ క్లియర్ గా మనకి వాళ్ళ ప్రోమోలు వాళ్ళ చూసుకున్నా కూడా విపరీతంగా నెగిటివిటీ లాస్ట్ రతిగా కానీ లేదనంటే శోభా శెట్టి కానీ వీళ్ళకంటే ఎక్కువగా ఇప్పుడు నెగిటివిటీ పెరిగిపోయింది. కాబట్టి ఈ వారంలో తప్పకుండా ప్రతి వారంలో ఒక ఇద్దరు ముగ్గురు వీళ్ళ కానీ వీళ్ళ కానీ అని చెప్పేసి మనం అనుకునేవాళ్ళం. కానీ ఈ వారం అసలు మనకే కదా ఎవరికి కూడా రెండో ఆప్షన్ లేకుండా వరుసపెట్టి మనం గుద్దుపడేస్తున్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంటే దాదాపు 50-60% అక్కడ ఆరుగురు ఉంటే అందులో ఒక 70% ఓట్లు ఈమె ఎలిమినేట్ అవ్వాలని చెప్పేసి వస్తుంది. మన సమయం పోల్లో చూసినా దాదాపు 50-60% ఓట్లు, ఏ అనఫీషియల్ పోల్ చూసినా కూడా ఈమె లిస్ట్ లో ఉంది. సింగిల్ డిజిట్ ఓట్లు పడుతున్నాయి కాబట్టి ఇంకా మరీ కొంచెం ఎడ్జ్ లో ఉన్నారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వీళ్ళకి ఎడ్జ్ లో ఉన్నారు కాబట్టి ఓటింగ్ వాళ్ళ మిస్టేక్స్ ఉన్నాయి, వీళ్ళ మిస్టేక్స్ ఉన్నాయి, వాళ్ళు తప్పులు చేశారు వీళ్ళు. అదే మనం ఫస్ట్ మన మండే వీటి మీద ఎలిమినేషన్ మీద మనం మాట్లాడుకున్నప్పుడు ఆటను బట్టి ముందుకెళ్ళి ఆటను బట్టి కూడా మనకి గ్రాఫ్ మారిపోతుంటుంది అని చెప్పేసి అనమాట. ఆ గ్రాఫ్ ప్రకారం చూస్తే ఈ ఆట ప్రకారం చూస్తే ఇంకా కిందకి వెళ్ళి ఓట్లు పడకుండా ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువ కనిపించినాయి ఈ వారంలో. ఎందుకంటే అక్కడ నిఖిల్ చీఫ్ మెయిన్ అక్కడ ఏందని అంటే ఈ హౌస్ లో ఆమె బిహేవియర్, ఆ రిలేషన్స్ తర్వాత ఆ చిన్నోడు పెద్దోడు ట్రాక్, ఆ హగ్గులు, ఆ ఒళ్ళో పడుకోబెట్టుకోవటాలు, ఇవన్నీ కూడా జనాన్ని చూస్తుంటే చిరాకు అసహ్యంగా కలిగించేటట్టుగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఆమె నిజంగానే ఒక తన మిస్టేక్ ఎక్కడ ఎంత ఉన్నదో అటువైపు నిఖిల్ది తర్వాత పృథ్వీది కూడా అంతే మిస్టేక్ ఉన్నది. కానీ అక్కడ ఏం కంపేర్ చేసుకుంటానంటే అక్కడ జెండర్ ఇలాంటి విషయాల్లో మాత్రం క్లియర్గా అమ్మాయినే తప్పు పట్టేస్తూనే ఉంటారు. అలా చూస్తే ఆ రకంగా చూసినా ఆమె మిస్టేక్ అయితే క్లియర్గా కనబడుతుంది అక్కడ. ఓకే, అందులో ఈవిడ రిలేషన్షిప్ అంటే మనం పాజిటివ్ రిలేషన్షిప్ కూడా ఉంటది, బట్ ఈవిడ ఏదో ప్లాన్ చేసి చేస్తుంది అనే ఒక టాక్ కూడా క్లియర్ గా ఇప్పుడు మనకి అక్కడ విష్ణుప్రియ పృథ్వీ లవ్ చేసుకుంటున్నాము ఇష్టం ఇలా డైరెక్ట్ గా చెప్పి వాళ్ళది అంటే ఒక క్యూట్నెస్ ఉంటది. సరే నిజంగా ఇష్టపడుతుందేమో, వాళ్ళ ఇష్టాన్ని గౌరవించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసి నిజంగా లవ్ చేసుకుంటే తప్పేంది అన్నట్టుగా చూసే వాళ్ళు ఉంటారు. కానీ ఈ రిలేషన్షిప్ చూస్తుంటే కొంచెం ఎందుకనంటే అక్కడ సెన్సిటివ్ మ్యాటర్ లాగా అయిపోయింది. ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పేసి ఒకసారి ఏమో కొడుకు అన్నలాగా అనిపిస్తున్నాడు, తమ్ముడులాగా అనిపిస్తున్నాడు, ఇంకోసారి మాత్రమేమో తల్లిలాగా నన్ను దత్త తీసుకోని చెప్పేసి ఈ ట్రాక్ చూసి మళ్ళీ వీళ్ళని ఈ రొమాన్స్ ఇదంతా చూస్తుంటే తప్పుగా ఆలోచించుకోవడానికి అంటే అక్కడ సేఫ్ అయితే ఆలోచించ మీరు తప్పుగా చూడటం తప్పు, వాళ్ళ రిలేషన్ ఎలా చూడటం తప్పు అని అనటానికి కూడా ఆస్కారం ఉన్నది. కానీ అక్కడ మనకి కనపడేదేమో వేరే విధంగా ఉంది, వాళ్ళు మాట్లాడుకునేదేమో వేరే విధంగా ఉంది. సో ఇదంతా కూడా ఆమె నెగిటివ్ అయిపోయింది అంటారు. అక్కడ జరిగే దాంట్లో ఆమె మిస్టేక్తో పాటు వాళ్ళిద్దరు మిస్టేక్ కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటే ఆమె ఓటింగ్ గ్రాఫ్ విపరీతంగా పడిపోవడానికి కారణం ఏంటంటే ఇదని చెప్పొచ్చు. మనకి మొదటి నుంచి వారు మొత్తం గ్రాఫ్ చూస్తే ఆమె అది ఆల్రెడీ ఆ ముందు వారాల్లో ఆమె బిహేవియర్ను బట్టి ఈ ట్రాక్ ద్వారా ఆమెకి నెగిటివ్ అయితే వెళ్ళిపోయింది. అవి ఎక్కడ చూసినా వీళ్ళ ముగ్గురికి చిన్నోడు పెద్దోడు ఈ సోనియా వీళ్ళ ముగ్గురు కలిపి ఈ రొమాన్స్కి వీటికి సంబంధించిన వీడియోలో కనపడదు. సరే అది చూసి విధానంలో తప్పు ఉండొచ్చు అని అనటానికి తప్పు అని అనటానికి కూడా అక్కడ లేకుండా పోయినట్టుగా కనిపిస్తుంది మనకి. అక్కడ వాళ్ళు బిహేవియర్ చేస్తాం
పెట్టుకోవటం, ఎక్కడెక్కడ చేతులు పెట్టుకోవటం, ఆ గెడ్డని ఇలా పెట్టి ఇలా ఇలా గోగటం, తర్వాత ఒళ్ళో పడుకుంటే ఈ కాలు ఇలా పైకి ఎత్తటం, ఇవన్నీ కూడా చూడటానికి కొంచెం అసహ్యంగానే కనబడుతున్నాయి. అవి వాళ్ళ మైండ్లో అలాంటి ఆలోచన లేకపోవచ్చు, కానీ చూసి వాళ్ళకి మాత్రం కొంచెం అది నెగిటివ్ వేలో చూసేటట్టుగానే అర్థం చేసుకునేటట్టుగానే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆమె ఓటింగ్ గ్రాఫ్ పడిపోవటానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తున్నాయి. నెక్స్ట్ చూస్తే ఈ మనం నిన్న మాట్లాడుకున్న ఎవరైతే ఎలిమినేట్ అవుతారు అని అనుకున్నప్పుడు క్లియర్ రెండో ఆప్షన్ లేకుండా మనకి సోనియా అయితే ఎలిమినేట్ అవుతుంది అనే ఛాన్స్ ఉన్నది కాబట్టి క్లియర్ అయింది. కాకపోతే ఇక్కడ ఆమె కంటెంట్ ఇస్తుంది, అంటే అక్కడ ఒక ట్రాక్ నడుస్తుంది, ఇదంతా మనకి ముందుకు తీసుకెళ్ళాలి అని అన్నప్పుడు ఆమెను ఉంచాలా వద్దా అని అనుకున్నప్పుడు ఎవరైతే ఆమెకి ఎడ్జ్ ఓటింగ్ వచ్చినప్పుడు కొంచెం ఆదిత్య ఓంకో లేదంటే ప్రేరణకి ఇలాగ పృథ్వీకి ఇలా ఎడ్జ్ ఓటింగ్ వచ్చినప్పుడు సరే వీళ్ళకంటే ఈతనుకు బెటర్ కదా, మన కంటెంట్ ఇస్తున్నది కదా, ఈతనికంటే ఈతను అంటే ఆడియన్స్ ఓటింగు లేదంటే ఈమెకు వచ్చిన ఈ ఎడ్జ్ ఓటింగ్లో దాన్ని అంతా కొంచెం సరిసమానంగా ఉన్నప్పుడు కొంచెం అటు ఇటుగా కొంచెం తక్కువగా ఉన్నప్పుడు సరేలే ఆమెకంటే ఈమె బెస్ట్ కదా, మన కంటెంట్ ఇస్తుంది కదా అని చెప్పి తీసు. కానీ ఇంత మెజారిటీ ఓటింగ్లో తేడా, ఇంత తేడా ఉన్నప్పుడు కూడా మరీ ఆడియన్స్ ఓటింగ్ని మళ్ళీ పక్కన పెట్టేసి వేరే వాళ్ళని ఎవరినో బలి చేసి వేరే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారని అంటే మనం అనుకోలేము. ఖచ్చితంగా ఇప్పుడు ఓటింగ్లో ఏది చూసినా కొంచెం ఎక్కువ ఇవే కనబడుతున్నాయి కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే 99% ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఈ సీక్రెట్ రూమ్ అంశం మనకి తెరపైకి వస్తుంది. అందరూ అనుకునేది ఏంటంటే సోనియాని ఎలిమినేట్ చేసి ఆమెని మళ్ళీ ఒక వారం సీక్రెట్ రూమ్లో ఉంచి మళ్ళీ హౌస్లోకి తీసుకుని వస్తారు అని చెప్పేసి ఈమె సోనియా ఎలిమినేషన్ అయిపోవటం పక్కన పెడితే అసలు సోనియా ఎలిమినేటెడ్ అని చెప్పేసి నాగార్జున అన్నంటే ఇక్కడ నిఖిల్ పరిస్థితి ఏమైపోతుందా అని చెప్పేసి నిన్నే నువ్వు నా గుండెకాయ అది ఇది అని అంటున్నావు, నా గుండెకాయకి ఏమైపోతా కుడి చెయ్యి గుండెకాయ ఇంకేదేదో అంటున్నాడు ఆయన. మరి ఆ గుండెకాయ పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. సరే ఒకవేళ ఆమె ఎలిమినేషన్ అయిపోతే సీక్రెట్ రూమ్కి పంపిస్తారు అని అండి అని, ఒకవేళ ఆమె సీక్రెట్ రూమ్కి పంపించి అని అనుకుంటే నిజంగా ఒక మంచి సమయం ఇది. అంటే ఆమె సీక్రెట్ రూమ్ ని ఆడియన్స్ మళ్ళీ ఉంచిన ఆమె ఎలిమినేట్ అయిపోవాలనే ఆడియన్స్ అందరూ కోరుకుంటున్నారు, కానీ ఆమె సీక్రెట్ రూమ్ పంపించడానికి కూడా ఇది మంచి సందర్భం ఇది. ఎందుకంటే సీక్రెట్ రూమ్ నెక్స్ట్ మళ్ళీ వైల్డ్ కార్డులు ఎంట్రీలు నెక్స్ట్ మంత్ 5th నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని చెప్పేసి చెప్పారు కాబట్టి ఈ లోపలనే చేస్తే ఈ వారంలో మనకి ఆ సీక్రెట్ రూమ్ అనేది ఈ వారంలో చేస్తేనే కొంచెం అవకాశం ఉంటుంది మళ్ళీ ఆమె రావటం, మళ్ళీ హౌస్లో ఇదంతా జరగటము ఇదంతా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే సీక్రెట్ రూమ్కి పంపించడానికి స్కోప్ ఉన్నది. కాకపోతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆమె సీక్రెట్ రూమ్కి కూడా పంపించ ఒకవేళ ఎలిమినేషన్ అంటూ జరిగితే డైరెక్ట్గానే పంపించవచ్చు, సీక్రెట్ రూమ్కి పంపించే అవకాశం లేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఆమెను పంపించకపోయినా హౌస్లో ఎవరొకరు నామినేషన్లో ఉన్న వాళ్ళని ఎవరొకరిని ఎలిమినేషన్ పేరుతో తప్పించి డబుల్ ఎలిమినేషన్ అని కూడా అనిపిస్తుంది. డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండదు ఈ వారం, అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డులు ఇవన్నీ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ చేస్తారని అనుకుంటున్నారు, కానీ డబుల్ ఎలిమినేషన్ అయితే ఈ వారం ఉండదు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళని ఏమైనా ఒకవేళ సోనియాని సేవ్ చేయాలి అని అనుకుంటే ఆ సీక్రెట్ రూమ్కి పంపించినా కూడా ఎలిమినేషన్ అనేది మస్ట్ ఎవరొకరిని, అంటే సోనియాని పక్కన పెట్టేసి మిగిలిన వాళ్ళలో ఒకరిని ఎలిమినేట్ చేసేసి వాళ్ళని సీక్రెట్ రూమ్కి పంపించేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఆ లెక్కను చూస్తే ఎక్కువగా వినిపించే పేరు ఏంటంటే మణికంట పేరు. మణికంట, ఓకే. ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మణికంట వెళ్ళిపోవాలి, మణికంట ఆడట్లేదు, మణికంట వేస్ట్ ఇదే అభిప్రాయంలో ఉన్నారు. కానీ అతనికి ఓటింగ్ ఎలా పెడుతుంది, అతనికి సింపతి ఓట్లను ఎలా పెంచుకుంటూ వస్తున్నాడు, హౌస్ మొత్తం ఇతను టార్గెట్ చేస్తున్నట్టు ఆడియన్స్ అతని వైపు ఎలా నిలబడుతున్నారు, ఇదంతా కూడా అతనికి ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఒక మందలాగా వీళ్ళందరూ దూషిస్తున్నారు కానీ ఇది ఓటింగ్ మాత్రం అతని గ్రాఫ్ పెరుగుతూనే ఉన్నది. ఆ లెక్కను చూస్తే ఇప్పుడు మణికంటను కూడా సీక్రెట్ రూమ్కి పంపించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి శనివారం ఎపిసోడ్లో సేవింగ్స్ జరుగుతాయి, ఆ సేవింగ్స్ని బట్టి ఈ శనివారం గనక మణికంట గనక సేవ్ కాలేదని అనుకో, ఖచ్చితంగా అతన్ని సీక్రెట్ రూమ్లో పంపే ఒకవేళ మణికంటని సీక్రెట్ రూమ్లో పంపించారని అంటే సోనియా సేవ్ కింద లెక్క. మనం ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక పర్సన్ని ఎలిమినేట్ చేసిన తర్వాతే సీక్రెట్ రూమ్కి పంపిస్తారు. సో ఎలిమినేషన్ అంటూ ఒకరిని చేసేసిన తర్వాత మళ్ళీ డబుల్ ఎలిమినేషన్
ఎలిమినేషన్ లేదు కాబట్టి ఇంకా అది ఎలిమినేషన్ ఈ ఓటింగ్ మళ్ళీ ఆమె తీసుకుని అది నెక్స్ట్ వీక్లోకి వస్తుంది తప్ప ఎలిమినేషన్ అని అంటే ఇంక ఖచ్చితంగా ఎలిమినేషనే కాబట్టి ఇక్కడ మణికంఠను ఒకవేళ సీక్రెట్ రూమ్కి పంపించే నేపథ్యంలో అతను కనుక ఎలిమినేట్ చేస్తే ఇక్కడ సోనియా సేవ్ అయిపోయినట్టు మిగతా వాళ్ళ ఐదుగురు కూడా సేవ్ అయిపోయినట్టే. కానీ ఇక్కడ మణికంఠను సీక్రెట్ రూమ్లో పంపించే అంటే వీళ్ళిద్దరిలోని సోనియా మణికంఠ వీళ్ళిద్దరిని సీక్రెట్ రూమ్లోకి పంపిస్తేనే గేమ్ కొంచెం హైప్ వచ్చే అవకాశం అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు మణికంఠ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఆట నా ఫ్యామిలీ మా భార్య నా కూతురు ఇంకా అతను ఇంకా ఆట తప్ప వేరే ధ్యాస లేదు అన్నట్టుగా ప్రతి విషయంలో ఆట బిగ్ బాస్ కోసం మదన పడుతుంది. హౌస్లో ఉన్న వాళ్ళు మిగతా అందరితోటి పోల్చుకుంటుంటే బిగ్ బాస్ గురించి పరితపించిపోయి ఇంకో పిచ్చి ఎక్కినట్టుగా ప్రతి విషయంలోని ఇంక ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ అని మొదట్లో ఎలా చెప్పాడో అదే కనబడుతుంది అది ఆటలో. సరే అతను నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అతను పూర్తి స్థాయిలో అతను ఎఫర్ట్ పెడుతున్నాడా లేదా అన్నది పక్కన పెడితే అతను అయితే గేమ్లో ఇన్వాల్వ్ అయితే గట్టిగా అవుతున్నాడు. అలాంటి పర్సన్ని నువ్వు సడన్గా ఎలిమినేటెడ్ అని చెప్పేసి అని అన్నారని అనుకో ఇక్కడ ఆ ఎపిసోడ్లో మనకి మంచి ఫుటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అతను ఏడవటము తన ఫ్యామిలీ గురించి ఏడవటము నేను ఎన్నో ఆశలతో వచ్చాను నన్ను ఎలా ఎలిమినేట్ చేస్తారని చెప్పేసి మళ్ళీ అప్పుడు గలాటా గీతూ స్టేజ్ మీదకి వచ్చేసి బొర్రలు బొర్రలు దొరలాడికి ఏడ్చింది వీడు అలాంటి సీన్ అలా నేను వెళ్ళను అని చెప్పేసి ఎలాగైతే ఏడ్చిందో అంతకంటే రెట్టింపులా మనం చూడొచ్చు. సో అలాంటి ఒకవేళ అలాంటిది ప్లాన్ చేస్తే కనుక మణికంఠని ఎలిమినేట్ చేశానన్న పేరుతో ఎలిమినేట్ చేసి మళ్ళీ అతని వెళ్ళిపోతుంటే మణికంఠ ఇలా రా అని చెప్పేసి నువ్వు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళు అందరు హౌస్లో అందరిని వెళ్ళిపోవాలని కోరుకున్నారు కానీ ఆడియన్స్ మాత్రం నీకు మంచి ఓటింగ్ ఇచ్చారు నువ్వు టాప్లో ఉన్నావు కాబట్టి నేను సీక్రెట్ రూమ్లోకి పంపిస్తున్నాను అని అంటే కొంచెం ఆట ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం ఉంటుంది. అప్పుడు మణికంఠ కూడా తన మీద తనకి నమ్మకం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకి సోనియాని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్కి పంపించడం అని అంటే వైల్డ్ గార్డ్ ఆల్రెడీ రెడీలో ఉన్నారు కాబట్టి నిజంగా ఆమెతో ఏదైనా ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఒకటి ఆమెని సీక్రెట్ రూమ్ కన్నా పంపించవచ్చు లేదనంటే తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డ్తో రతికని ఎలాగైతే ఒక నెగిటివ్ టాక్ తోటి నెగిటివిటీ ఎక్కువ ఉన్న రతికని ఆల్రెడీ ఎలిమినేట్ చేసేసారు తర్వాత మళ్ళీ ఆమెని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొచ్చారు. సో అదేవిధంగా ఒక హాట్ ఏదన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత కూడా గేమ్ స్లో అవుతుంది అని అన్నప్పుడు ఖచ్చితంగానే మళ్ళీ ఆమెని వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ తీసుకుని వచ్చే అవకాశం అయితే ఉంది. పృథ్వీ ఆదిత్యవము సోనియా ఉన్నారు. వీళ్ళ ప్రకారం చూస్తుంటే పృథ్వీ గేమ్ పరంగా ఒక సోనియా టీంలో ఉన్నాడు ఆమె వల్ల ఇతనికి బ్యాడ్ అవ్వడం తప్పితే మిగతా అతని మీద ఏం కంప్లైంట్ లేవు. పైగా ఈ వారం అతను ఆ టాస్క్లో ఆ బెలూన్ టాస్క్లో మంచిగా పెర్ఫామ్ చేశారు. మిగతా బిహేవియర్ పరంగా చూసినా లాస్ట్ వీక్లో ఇంకా అటాకింగ్ బూట్లు తిట్టడం ఎవరిని పడితే ఏదో అనటం ఈ కంప్లైంట్లు అన్నీ ఉన్నాయి. కానీ ఈ వారం వీకెండ్లో చూస్తే మనం ఆయన్ని పృథ్వీ నాగార్జున పొగిడే అవకాశం ఉన్న తప్పితే అతను తిట్టే అవకాశం అయితే లేదు. అది కూడా అతనికి పాజిటివ్గానే ఉండేది ఎందుకంటే నబీల్తో పాటు ఇతను కూడా పొగడొచ్చు. సో అది అతనికి బూస్టింగ్ లాగా ఉంటుంది. ఒక మనకి బండ గుర్తు ఏంటంటే మనకి సాటర్డే ఎపిసోడ్లో ఎవరినైతే కొంచెం ట్రై చేసి పొగిడారో వాళ్ళని సండే ఎపిసోడ్లో తీసేసి అయితే అవకాశం అయితే కనపడదు. ఆ లెక్క పైగా అతను తీసేయడానికి కూడా పెద్ద రీజన్స్ ఏమీ లేవు మా ఓటింగ్లో చూసినా. ఎందుకంటే మెయిన్ ఆ టీంలో ఉండటం వల్ల అతని వల్ల ఆమె వల్ల ఇతనికి బ్యాడ్ అవ్వటం తప్పితే అతను చేసిన మిస్టేక్ ఏమి లేదు కాబట్టి పృథ్వీ ఖచ్చితంగా సేవ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిఖిల్ మనం నిన్న చెప్పుకున్న నిఖిల్ గెలవాలి ఆడాలి టాప్ ఫైవ్లో ఉండాలి విన్నర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఎవరు కూడా సోనియాకి ఓట్లు వేయరు. అదే ఓటింగ్ అప్పుడు వాళ్ళు ఓట్లు వేయలేనప్పుడు ఆ ఓటింగ్ ఎవరికి పడుతుంది అనేది కూడా ఇక్కడ కీలకం. ఆ ఓట్లు ఆదిత్యం లీస్ట్ మనకి నామినేషన్లో రాగానే ఆదిత్యం ఓం లీస్ట్లో ఉన్నాడు కాబట్టి సోనియాని వల్ల నిఖిల్ ఆట చెడిపోతుంది కాబట్టి లీస్ట్లో ఉన్న మనం ఆదిత్యవం ఓట్లు వేస్తే సోనియా ఎలిమినేట్ అవుతుంది అన్న ఉద్దేశంలోని మనకు ఇప్పుడు ఆమె ఆ లీస్ట్ ఓటింగ్లో లీస్ట్లో ఉండటానికి కూడా నిఖిల్ ఫ్యాన్స్ ఓటింగ్ మనకి ఎవరికి పడితే వాళ్ళకి ప్రభావితం చేస్తాయని చెప్పేసి అని అనుకో అది ఈమెకి ఆపోజిట్గా ప్రభావితం చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు. సో మనకి ఓవరాల్గా ఇదంతా దీన్ని బట్టి చూస్తుంటే మనకి
ఈ వారంలో సోనియా ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. అలాగే సీక్రెట్ రూమ్ కి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నట్టే ఏదైతే ఈ సీక్రెట్ రూమ్ కి సంబంధించి సీక్రెట్ రూమ్ కి పంపాలి అని అనుకుంటే రెండు ఆప్షన్స్, ఒకటి సోనియాని ఎలిమినేట్ చేసి ఆమెను సీక్రెట్ రూమ్ కి పంపించడం, రెండు మణికంఠని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి పంపించడం. ఇక్కడ మనకి చూస్తే మనకి సాటర్డే ఎపిసోడ్ లో సేవింగ్స్ ఉండంటాయి. ప్రజెంట్ మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం నబీల్ ఒకడు సేవ్ అయ్యాడని చెప్పేసి తెలుస్తుంది సాటర్డే ఎపిసోడ్ కి సంబంధించి. సో నబీల్ సేవ్ అయ్యారు కాబట్టి మిగతా ఐదుగురు ఇంకా నామినేషన్స్ లోనే ఉన్నారు కాబట్టి ఇందులో గనక ఎక్కువ ఛాన్సెస్ మణికంఠ సీక్రెట్ రూమ్ కి వెళ్లే అవకాశం, ఎందుకంటే ఈ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ ఫుటేజ్ పరంగా చూసినా లేదంటే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఇదంతా చూసుకున్నా ఎక్కువ కంటెంట్ వస్తుంది అన్న ఆ కాన్సెప్ట్ లో చూస్తే గనక మణికంఠ సేవ్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ వారం మొత్తం కూడా నాగార్జున వస్తారు, ఎవరి క్లాస్ పీకుతారు, ఎవరి క్లాస్ పీకుతారు అని చెప్పేసి అది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎవరు అంటే ఈ వారంలో జరిగిన మిస్టేక్స్ గనక మనకు ప్రధానంగా చూస్తే ప్రతి విషయంలోని మణికంఠ పాయింట్ అవుట్ అవుతూ కూడా కనిపించాడు. ఎందుకంటే ఇప్పుడు అందరూ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఈ వారం మొత్తం ఏ విధంగా అయితే టార్గెట్ చేశారో మణికంఠ అనేది క్లియర్ గా కనిపించింది. అయితే ఆ టార్గెట్ చేసిన దానికి నాగార్జున వచ్చి ఎవరి వైపు నిలబడతారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే మణికంఠ మిస్టేక్స్ కూడా కొన్ని అందులో ఉన్నాయి, ఎందుకంటే తను తనంతట తాను తప్పుకుంటానని అంటే ఏ సెన్స్ లో నువ్వు అన్నావు అని అడగొచ్చు. తర్వాత మళ్ళీ అతని జెండర్ కి సంబంధించి యష్మి కూడా ఈ వీక్ లో మొత్తం ఎక్కువ కాంట్రవర్సీ కాబట్టి దానికి సంబంధించి అసలు దాన్ని తీసి పక్కన పెట్టేస్తారో, ఎందుకంటే అక్కడ ఉన్నది యష్మి కూడా కాబట్టి తీసి పక్కన, ఎందుకంటే అది క్వశ్చన్ చేయాల్సిన అవసరం, తను ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు కాబట్టి క్వశ్చన్ చేయాల్సిన విషయం అది. సో ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తారు. అంతే ఒకవేళ మణికంఠ క్లాస్ పీకుతారా లేదంటే యష్మి గౌడ క్లాస్ పీకుతారా అనేది అక్కడ మనకి క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఎందుకంటే అక్కడ జరిగిన డిస్కషన్స్ లో ఎటైనా ఆయన హోస్ట్ ఎటైనా మాట్లాడొచ్చు, ఎందుకంటే ఇది తప్పు అని డైరెక్ట్ గా చెప్పడం లేదు. మనకి చూపించిన దాని ప్రకారం కనిపించిన దాని ప్రకారం అతను జెండర్ గురించి అయితే అందరూ హేళన చేసుకోవటం, వద్దు ఆ టాపిక్ గురించి ఎత్తొద్దు అని చెప్పేసి అతను బాధపడటం దాన్ని బట్టి చూస్తే అయ్యో పాపం అని మనకు అనిపించింది. కానీ అయ్యో పాపం వెనక మరి వీళ్ళకి వేరే కారణాలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ నాగర్ యష్మి గౌడకి అయితే ఎలాగైతే క్లాస్ పీకటం ఇది ఉండుంటుందో మణికంఠ కూడా క్లాస్ పీకే అవకాశం అయితే కనబడుతుంది. ఎక్కువ క్లాస్ పడాల్సింది ఏంటంటే మనకు పెద్ద చీఫ్ ఉన్నాడు కదా మనకి నిఖిల్కి, అసలు ఈ వారంలో చీఫ్ ఎవడరన్న ఆయన అని చెప్పేసి అడిగే అవకాశం ఎక్కువ ఉంది. అది అసలు మనకు అసలు చీఫే కాదు అసలు మనకు పెద్ద డూపు అన్నట్టుగానే కనిపించింది మనకి. సో ఆ విషయంలో కూడా అడిగే అవకాశం ఉంది మనకి. ప్రజెంట్ అప్డేట్ ప్రకారం చూస్తే ఈ వారంలో సంబంధించి శనివారం ఎపిసోడ్కి సంబంధించి నబీల్ సేవ్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ నామినేషన్ లో ఉన్నారు కాబట్టి మణికంఠని కనుక ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తారా అనేది ప్రజెంట్ ట్విస్ట్ కింద ఉంది. అది ఒకవేళ మణికంఠ గనక ఎలిమినేట్ చేశారంటే డెఫినెట్లీ సీక్రెట్ రూమ్ ఎందుకంటే అతనికి ఓటింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి, అప్పుడు సీక్రెట్ రూమ్ గనక అతను పంపించారంటే ఇక్కడ సోనియాకి సేవ్ అయిపోయినట్టే ఇంకా నిఖిల్ పంట పండినట్టే ఇంకా అంటే అతను వ్యూ ప్రకారం మనం ఏంటంటే ఇంకా అతను ఆట నాశనం అయిపోయినట్టు అని మనం అనుకుంటాం. అతను మాత్రం ఇంకా గుండెకాయ తిరిగి వచ్చేసింది అని చెప్పేసి ఫీల్ అవుతారు. చూద్దాం ఎపిసోడ్ లో నెక్స్ట్ ఇంకా మనకి అప్డేట్. సోనియాని మరి సీక్రెట్ రూమ్ పంపే ఛాన్స్ ఉందంటారా? చాలా తక్కువ, ఎందుకంటే ఇతను పంపిస్తున్న కాబట్టి పంపించవచ్చు కాబట్టి సోనియాని ఇంకా సేవ్ చేయాలన్న ఆలోచనలో ఉంటే మాత్రం మణికంఠని ఎలిమినేట్ చేసేసి సీక్రెట్ రూమ్ కు పంపించవచ్చు, లేదంటే ఈ ఎలిమినేషన్ అయితే ఎలిమినేట్ చేసి పంపించేస్తారు లేదంటే. ఓకే చూద్దాం ఏం జరుగుతుంది. అంటే ప్రతిసారి సీక్రెట్ రూమ్ అనేది ఎవరెవరు వెళ్తారని ఒక మనం ఎంతూజియాస్టిక్ గా ఎదురు చూస్తున్నాం. చూద్దాం ఈసారి ఎవరు వెళ్తారు. థాంక్యూ.